మరో పక్క అవినాష్ రెడ్డి గారికి ఎన్నాళ్ళు కొన్నంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ నిన్న కల్లం గారు చెప్పిన నిజం విన్న తరువాత అంటే 4:30కే అంటే కరెక్ట్ సమయం నాకు తెలియదని అన్నప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రజ్యోతులు వచ్చింది కదా 4:30కే అని ఆంధ్రజ్యోతి అన్నారు. నాకు సమయం తెలియనప్పటికీ తెల్లవారుజామునే అంటే టిపికల్ మీనింగ్ ఏంటి, సూర్యుడు ఉదయించక మునపే. అది ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ ఎండాకాలం మనకు వచ్చేసింది. ఏప్రిల్ మాసంలో అరౌండ్ ఆ టైం, ఆ 15వ తారీఖు హత్య జరిగిన టైంలో నార్మల్గా సూర్యోదయం 5:15 ఆ టైంలోనే ఉంటుంది. సో దానికన్నా ముందే అంటే ఎస్ గుండె కొట్టు అని చెప్పి ముందే తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి, అది గుండెపోటుతో మరణించారని ముందే తెలిసింది. ఆ చెప్పిన వాళ్ళు 4:30కే లేకపోతే 4 గంటలకు చెప్పిన వాళ్ళు గుండెపోటు అని చెప్పారా? అసలు వాళ్ళకి ఎలా తెలుసు? 6:10కి లచ్చం వెళ్ళింది, 6:15కి కృష్ణారెడ్డి వెళ్ళాడు, లేపాలనుకున్నారు, మరి బయట కూర్చున్నారు, ఎవరికో ఫోన్ చేశారు, వివేకానంద రెడ్డి గారి భార్యకు ఫోన్ చేశారు, ఎల్లు లేపు పర్వాలేదు అన్నారు. మరి ఇదంతా 6:10 దాకా అది ఎవరికే తెలియదే, ఎవరికే తెలియని ఈ చావు డెఫినెట్ గా తెల్లవారుజామునంటే 6 పావుల తర్వాత అయితే కాదు కదా. మరి కల్లం గారు ఆయన నీతి నిజాతీకి మారిపోయారు, ఈ హాస్ గాట్ ఎ స్పాట్లెస్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ కొందరు సబ్సిక్వెంట్ గా మరి దుర్మార్గులని పేరు తెచ్చుకున్న కొందరికి మరి దుర్మార్గుడు అని తెలియక సహకరించారా, తెలిసి సహకరించారా? ఆ ఒక ఆస్పెక్ట్ పక్కన పెడతా. మరి ఆయన స్పాట్లెస్ క్యారెక్టర్, మరి అటువంటి ఆయన ఇప్పుడు దాకా కూడా ఏం ఖండించలేదు, నన్ను సిబిఐ పిలవలేదు, నేను వెళ్ళలేదు, ఈ ఆంధ్రజ్యోతిలో రాసింది తప్పు అని ఆయనతో అనిపించి సాక్షిగా వేసేసి ఉండేవారు. ఎయిలా అంటే ఏంటి, ఆయన నిజమే చెప్పారు, ఆయన నిజమే చెప్పారు అంటే మరి 6:15 దాకా వీళ్ళెవరో చూడలేదనేది అక్కడ స్పష్టం. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి 6:25కి ఆయన ఎక్కడికో జమ్మలమడికి వెళ్ళిపోతామంటే ఇతడు ఆగాగని చెప్పి ఎక్కడికి వెళ్ళమని ఎవరో ఫోన్ చేసినట్టు, పాపం నా కర్మ గారి నేను ఇటు వెళ్ళాను, ఒక 5 నిమిషాలు ముందు వెళ్ళిపోయి ఉంటే నాకే బాధే తప్పిది కదా అని చెప్పి పాపం అవినాష్ చాలా బాధపడ్డాడు. కానీ కథ అర్థం తిరిగిందే ఇప్పుడు. మరి 4:30, 5 ముందే జగన్మోహన్ రెడ్డికి ఆయన చనిపోయాడని చెప్పి తెలిసింది అంటే ఏంటి పాయింట్? ప్రజలారా అర్థం చేసుకోండి, ఏంటి పాయింట్? ఇంకా అర్థం చేసుకుంటానికి ఏమన్నా ఉందా అసలు? ఇక్కడ అర్థం చేసుకుంటానికి ఏమన్నా ఉందా? 5 గంటలకు ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఊరంతా 6:15కే తెలిసింది అని చెప్పి ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి? దివ్య దృష్టి ఉందా జగన్మోహన్ రెడ్డికి? కళ్ళ ఎవడన్నా కనపడి చెప్పాడా అర్ధరాత్రి ఇలా బాగా వేశారని? ఎలా తెలుసు? ఖచ్చితంగా ఉమ్మారెడ్డి గారిని పిలవాలి, జగన్మోహన్ రెడ్డిని పిలవాలి, అతని భార్యని పిలవాలి. ఎందుకంటే భార్య పైకి పిలిస్తే వెళ్ళి ఇలా చిన్న ఆయన చనిపోయాడని చెప్పి చెప్పినట్టుగా వచ్చింది. మరి కథను మరి ఇంత క్లియర్గా వచ్చిన తర్వాత ఈ కుట్రలో ఎవరున్నారనేది అందరికీ అర్థమైపోతుంది. అదర్వైజ్ ఇన్నాళ్ళు 4 సంవత్సరాలుగా మరి 6:15కే తెలిసింది అన్నప్పుడు నాకు 4:30కే తెలిసా అని చెప్పి మరి ఇతను చెప్పాలి కదా, ఇతనికి ఎవడు చెప్పాడో చెప్పాలి కదా. ఆ చెప్పకపోవటమే నేరం. ఇప్పుడు ఏం మేనేజ్ చేసినా ఎవరు కాళ్ళు పట్టుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అతని భార్యని పిలిచి తీరాలి సిబిఐ. పిలవకపోతే ప్రజలు ఊరుకోరు, న్యాయస్థానాలు ఊరుకోరు, ఎవడైనా ప్రశ్నించవచ్చు. ఆంధ్రజ్యోతిలో ఏదైతే రాధాకృష్ణ గారు రాశాడో కథనం, ఆ కథనం ప్రకారం సిబిఐ చెప్పాలి మేము అజయ్ కళ్యాణ్ని పిలవలేదని, పిలవకపోతే ఎందుకు పిలవలేదని మళ్ళీ అడుగుతారు.
పిలిస్తే ఏం చెప్పాడో చెప్పాలి. ఒక నలుగురిలో ఒకడేమో చెప్తాడు కనీసం, ఉమ్మారెడ్డి గారు అభద్రంతో చెప్తాడు. ఆయన కేంద్ర మంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ఆయన సీనియర్ పొలిటీషియన్, ఎంతో మంది విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఆయన. ఆయన అబద్ధాలు ఎందుకు చెప్తాడు? భగవంతుడి మీద ప్రమాణం చేయమంటే నిజమే చెప్తాడు ఆయన కూడా. నాలుగున్నరకే తెలిసినప్పుడు ఇప్పుడు దాకా మనం చూసింది ఇదంతా ఏదైతే విస్తృత కుంభకోణం వెనకాల ఉందని అది పరిశీలించాలని చెప్పి అన్నారు. దానికి తగ్గ ఎవిడెన్స్ ఖచ్చితంగా వాళ్ళకి దొరికినట్టే. అంతుగానే అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం, మరి ప్రజల కోసం సొంత తల్లిని చెల్లిని కూడా వదులుకున్న త్యాగధనుడైన రెడ్డిగూరు సంధిని జగన్మోహన్ రెడ్డి ఏదో తన తండ్రి చవితి తమ్ముడు కుమారుని కోసం ఇంత త్యాగం, పార్టీని త్యాగం, అదే పార్టీని అవులుపాలైపోయింది దీనివల్ల చేస్తాడని చెప్పి ఇప్పుడు దాకా అరే ఎంత గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి, తన సొంత రక్త సంబంధాన్ని కాదనుకుని కజిన్ రక్త సంబంధానికి అంత వాల్యూ, కొన్ని భార్యతరపు బంధువుకి అంత వాల్యూ ఇచ్చాడని చెప్పి కొద్దిలో కొద్దని అనుకునేవారు. కానీ ఇదంతా చూస్తే తన ప్రొటెక్షన్ కోసం అవినాష్ రెడ్డి గట్టిగా అడిగితే, అవినాష్ రెడ్డి నాలుగున్నరకి ఎవరికి కాల్ చేశామో అని అడిగితే, నేను వీళ్ళకే ఫోన్ చేశానని చెప్పి చెప్తే పరిస్థితి ఏమిటి? అసలు మరి గుండెపోటు అని చెప్పి తెలిసిన తర్వాత నాలాసుల రక్త చరిత్ర అని చెప్పి ఆ పేపర్లో రాయించడానికి కారణం అండి. నీకు 5 గంటలకే గుండెపోటు అని తెలిస్తే, 5 లోపే గుండెపోటు అని తెలిస్తే, మరి 7:45, 8:00 మధ్యన విజయసాయి రెడ్డి 7 మొహం పెట్టుకుని ఇలా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అనాల్సిన పని ఎందుకు వచ్చింది? నీ సాక్షిలో పద్దాకా కూడా అదే కహాని కొట్టావు కదా, మరి ఏంటి? మరి ఇదంతా చూస్తే ఎస్ దెర్ ఈస్ ఎ లార్జర్ కాన్స్పిరసీ విచ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని అనుమానించడంలో తప్పేమైనా ఉందా? దిస్ ఇస్ మై స్ట్రైట్ క్వశ్చన్. సద్దలా కెన్ ఆన్సర్ ఇట్ అట్ 4 PM టుడే. అయ్యా సద్దలా రామకృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. అజయ్ కళ్ళం గారు చెప్పింది అబద్ధం అని చెప్పండి. ఆ సమయానికి అసలు అజయ్ కళ్ళం గారు లేరనే చెప్పండి. అప్పటికి మేము అజయ్ కళ్ళం గారిని అసలు మేము నామినేట్ చేయలేదు, ఆ తర్వాత మేము నెగ్గిన తర్వాత దానికి ఏదో ఉద్యోగం ఇచ్చాం అని చెప్పి చెప్తారా? చెప్పండి. 4 గంటలు అజయ్ కళ్ళం గారిని కూడా పక్కన పెట్టుకుని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మేము అక్కడ లేము, అసలు ఆయన మాకు చెప్పలేదు, ఆంధ్రజ్యోతిలో రాసింది అబద్ధం, సిబిఐ నన్ను పిలవలేదు, చెప్పండి. 4 గంటలకు చెప్పండి, వెయిట్ చేద్దాం. చెప్పకపోతే ఒప్పుకున్నట్టే, అసలు ఎవరు సాక్షిగా ఇప్పుడు దాకా రాలేదంటేనే ఒప్పుకున్నట్టు. సో ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది ఈ కేసు. రేపు 19వ తారీఖు నాకు తెలిసి మరి తన టోటల్ శక్తియుక్తులు, మరి వారికున్న స్నేహాలు, కొంతమందికి పదవులు ఇచ్చారు, అలా పదవి స్నేహాలు ఇంకే స్నేహాలు అన్ని వాడినప్పటికీ కూడా నాకు తెలిసి 19వ తారీఖు చిత్తశుద్ధి చూపిస్తున్నట్టు కనిపిస్తున్న సిబిఐ చిత్తశుద్ధి ఉండి ఉంటే డెఫినెట్గా 19వ తారీఖు తన అరెస్ట్ అవడం ఖాయం. చూద్దాం ఇంకే కొత్త యాంగిల్లో వస్తాడు, ఇక్కడ ఈ కోర్టులో ఏం చేస్తాడు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఎదుటివాడి శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అందులో భారతదేశంలోనే రాజకీయ నాయకుల్లో కల్లా అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఒక పక్క తన కోసం తను చేస్తున్న పోరాటం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదు, చూడాలి, వెయిట్ చేయాలి. 19వ తారీఖు అయితే అయింది అనుకోవాలి, లేకపోతే దానికేంటి ప్రత్యామ్నాయం? ప్రజా పోరాటంలో మరి న్యాయ పోరాటంలో ఒక పక్క తప్పించుకోవాలన్న పట్టుదల జగన్మోహన్ రెడ్డి, ఎలాగైనా నాన్నని చంపిన వాళ్ళ గుట్టు బయటికి తీసుకురావాలని డాక్టర్ సునీత, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయన నిజం బయటికి రావడం కోసం తిను చాలా కష్టపడుతున్నారు. బట్ అంతిమ విజయం
సూర్యోదయం అని ఆ భావన ప్రజలందరి జీవనంలో కూడా ఆ నిజం బయటికి రావాలని చూస్తున్నారు. మరి ఎప్పుడైతే ఈ అజయకల్లంగా చెప్పిన నిజం బయటకు వచ్చిందో మరి మా పార్టీ అసలే రోజు రోజుకి పడిపోతున్న మా పార్టీ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది.